హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, చాలామంది కింద కామెంట్స్లో అన్న మనకి ఎంబీబీఎస్ సీట్ కనుక రాకపోతే నీట్ స్కోర్తోనే బీడీఎస్ ఆయుర్వేదిక్ హోమియోపతిలో జాయిన్ అవ్వచ్చు కదా, అయితే ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి, లాస్ట్ ఇయర్ ఎంతవరకు కట్ ఆఫ్ అనేది ఆగింది, అలాగే ఈ 3 కోర్సెస్ని బీడీఎస్ ఆయుష్ కోర్సెస్ని ప్రిఫర్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అలాగే ఇయర్ ఎన్ని మార్క్స్ ఉండాలి, అలాగే ఈ కోర్సెస్లో మీరు ప్రిఫర్ చేయొచ్చా లేదా అనేది చెప్తాను. నా నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్లీ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చా లేదా అంటే, సో నేను మీకు ఎప్పుడు చెప్పేది ఒకటే, మనకి ఏ కోర్స్ అన్నా ఒక కోర్స్ డిజైన్ చేశారు అంటే సొసైటీలో దాని యొక్క నీడ్ అనేది పక్కాగా ఉంటుంది, కాబట్టి అందుకే ఆ కోర్స్ డిసైడ్ చేస్తారు. సో మీరు బీడీఎస్ జాయిన్ అవ్వాలనుకున్నా లేకపోతే ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా మంచి కాలేజీలో సీట్ వస్తేనే జాయిన్ అవ్వండి. సో మంచి కాలేజీలో జాయిన్ అవుతే మీకు ఆ ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు ఆ స్కిల్ నేర్చుకుంటారు, రేపు పొద్దున కోర్స్ ఓకేనా, రేపు కోర్స్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు. సో అందుకే నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే మంచి కాలేజీలో సీట్ వస్తే సో మీరు బీడీఎస్ తీసుకోవచ్చు, హోమియోపతి తీసుకోవచ్చు, అలాగే ఆయుర్వేదిక్ తీసుకోవచ్చు. బీడీఎస్ మీరు ఇండియాలో చేసి నెక్స్ట్ ఎండీ కనుక మీరు అబ్రాడ్లో చేస్తే సో ఫ్యూచర్ బాగుంటుంది బీడీఎస్కి అయితే. నెక్స్ట్ మనకి హైదరాబాద్లో ఉస్మానియా డెంటల్ కాలేజ్ ఉంటుంది, గవర్నమెంట్దే, సో ఆ కాలేజ్ బాగుంటుంది బీడీఎస్కి. అలాగే నెక్స్ట్ ఆయుర్వేదిక్కి డాక్టర్ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంటుంది, అది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది, ఆ కాలేజ్ బాగుంటుంది. అలాగే నెక్స్ట్ హోమియోపతిలో మనకి జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్ ఉంటుంది ఓకేనా, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. సో ఈ కాలేజ్ కూడా బాగుంటుంది. సో ఇలాంటి టాప్ మోస్ట్ కాలేజెస్లో చేస్తే బాగుంటుంది, మీ లైఫ్ కెరీర్ అనేది బాగుంటుంది. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఒకటే, మంచి కాలేజెస్లో వస్తేనే చేయండి. సో ప్రైవేట్ కాలేజెస్ కూడా మంచి ఉంటాయి, కానీ ఏవైతే లాస్ట్ కట్ ఆఫ్తో ఆగినవి, లాస్ట్ ప్రైవేట్ ప్రైవేట్ ఈ డెంటల్ కానీ లేకపోతే ఆయుష్ కాలేజెస్ కానీ వస్తే ఆ కాలేజెస్లో జాయిన్ అవ్వకుండా ఉండండి ఓకేనా, జాయిన్ అవ్వకపోవడమే బెస్ట్, మంచి కాలేజీలో వస్తేనే జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనం ఈ కోర్సెస్లో సీట్ రావాలి అంటే ఎంత కట్ ఆఫ్ ఉండాలి అనే విషయానికి వస్తే నేను మీకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూపిస్తాను ఓకేనా, బీడీఎస్కి అలాగే హోమియోపతికి ఆయుర్వేదిక్కి ఎవ్రీ కేటగిరీ వాళ్ళకి. అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఈ ఇయర్ సో మనకి తెలియదు, ఎందుకంటే ఈ కోర్సెస్లో కట్ ఆఫ్ ఎంతవరకు ఆగొచ్చు అనేది మనం చెప్పలేం, ఎందుకంటే ఒక ఇయర్ బీడీఎస్ మీద చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించచ్చు జాయిన్ అవ్వడం, నెక్స్ట్ ఇంకో ఇయర్ సో చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, వేరే ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. సో మనకి ఎంబీబీఎస్ అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తారు మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి, కానీ బీడీఎస్కి ఆయుర్వేదిక్కి హోమియోపతికి అందరు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే దాని మీద కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ అయితే బాగానే ఇంట్రెస్ట్ చూపించారు, అందుకే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్తో కొంచెం కట్ ఆఫ్ ఎక్కువే వచ్చింది. నేను మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూపిస్తాను, సో ఆ కట్ ఆఫ్కి ప్లస్ 5 మార్క్స్ వేసుకోండి. ఒకవేళ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక ప్లస్ 5 మార్క్స్ పెరగచ్చేమో, ఒకవేళ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఎక్కువ మంది డ్రాప్గా తీసుకొని లాంగ్ టర్మ్ చేయాలనుకుంటే సో ఇంకా కట్ ఆఫ్ అనేది ఇంకా చాలా తగ్గిపోతుంది. సో ఈ 3 కోర్సెస్కి కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. సో నేను మీకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే చూపిస్తాను, చూడండి. సో మనం ఆ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేసుకునే ముందు, సో అలాగే మనం ఈ ఇయర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మీరు ఇప్పుడు జాయిన్ అవుతే ఏంటంటే సో టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, అలాగే మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు, మెడికల్ బీడీఎస్ఆర్ ఆయుష్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు మన కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో మీ యొక్క మార్క్స్, ర్యాంక్, కేటగిరీ, మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం సో మీరు చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ఏ ఆర్డర్లో పెట్టుకుంటే మనకి బెస్ట్ కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను, చాయిస్ ప్రయారిటీ లిస్ట్ కూడా మీకు ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కౌన్సిలింగ్ రూల్స్కి సంబంధించి కానీ, ప్రాసెస్కి సంబంధించి కానీ, సర్టిఫికెట్స్కి సంబంధించి కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు, పర్సనల్ 1-to-1 గైడెన్స్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 3000 రూపీస్ త్రూ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా పే చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను.
ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.